హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి మధురం ఇవాళ వీడియోలో పెరుగు తిరుగుమాత అన్నం తయారు చేసుకుందాము అన్నంలోకి పెరుగుతో పాటు పచ్చి ఉల్లిపాయలు తిరుగుమాత కలుపుకొని తయారు చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మార్నింగ్ టైంలో కానీ లంచ్ టైంలో కానీ మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు తక్కువ టైంలో టేస్టీగా ఉండే రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు అన్నం తీసుకుంటున్నాను ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉడికించుకున్నా పర్లేదు లేదా మిగిలిపోయిన అన్నంతో అయినా తయారు చేసుకోవచ్చు అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పు వరకు కొంచెం గట్టిగా ఉన్న పెరుగు యాడ్ చేసుకుంటున్నాను పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుందాము రుచి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను అర స్పూన్ వరకు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము పెరుగులో మనకి సాల్ట్ తక్కువే పడుతుంది కాబట్టి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని అన్ని బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో పావు కప్పు వరకు చిక్కటి మజ్జిగ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పల్చగా ఉంటుందని మీకు పెరుగన్నం పల్చగా కాకుండా గట్టిగా ఉండాలంటే పెరుగు యాడ్ చేసుకోండి కప్పు వరకు ఎక్స్ట్రాగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత తిరుగు మద్దతు యాడ్ చేసుకుందాము ఆండలు పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకొని పచ్చిశనగపప్పు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను అన్నిటిని అర స్పూన్ చొప్పున యాడ్ చేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అర స్పూన్ యాడ్ చేసుకున్నాను జీడిపప్పు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు యాడ్ చేసుకుందాము పావు స్పూన్ వరకు ఇంగు కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకుందాము ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల వరకు ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను మీకు తగినన్ని యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది వీటన్నింటినీ ఎక్కువసేపు కాకుండా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మకాయ పచ్చడి పచ్చి ఉల్లిపాయ ముక్కలతోటి సర్వ్ చేయండి చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే అమ్మచేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి చాలా సులువుగా టేస్టీగా తయారు చేసే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ